శంఖాలు శంఖాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదు అని చెప్పేసి మన వాడుకలో ఉంది. సో ఈ వాడుకలోకి ఎలా వచ్చిందంటారు ఈ వాడు? ఖచ్చితంగానమ్మా, ఇప్పుడు మనం ఆలయాలకు వెళ్ళేటప్పుడు మనకి తీర్థం ఇస్తారు. అవును, తీర్థంలో ఆరోగ్యపరంగా కూడా మనకి బాగుండాలని తీర్థంలో కర్పూరము తులసి దళాన్ని కలిపి మనకి తీర్థం ఇవ్వటం పరిపాటిగా జరుగుతుంది. అదే తీర్థాన్ని శంఖంలో పోస్తే మరింత పవిత్రత చెంది, అంటే మరి మీకు శంఖంలో కూడా మీకు చెప్పాను కొన్ని రసాయన పదార్థాలు ఇటు నుంచి కూడా వెలువడతా ఉంటాయి. ఆ నీటి శంఖంలో ఎప్పుడైతే మనం ఆ తీర్థం పోస్తామో మరింత పవిత్రత ఏర్పడి మనం తీసుకున్నటువంటి తీర్థం కానీ ఆరోగ్యపరంగా కానీ లేదా ఈ మనం శుద్ధి చేసుకోవటానికి కానీ అపవిత్రమైనటువంటి ఏ వస్తువు మీదైనా సరే శంఖంలో జలాన్ని సంప్రోక్షిస్తే అపవిత్రమైనటువంటి వస్తువు పవిత్రంగా మారుతుందమ్మా. అంత పవిత్రత కలిగినటువంటిది జలం. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు అంటారు. ఖచ్చితంగానే మామూలు ఇచ్చే తీర్థానికి శంఖంలో ఇచ్చే తీర్థానికి పవిత్రతకి చాలా తేడా ఉంది. ఓకే అండి, ఇందాక మనం అనుకున్నాం శంఖాన్ని ఆడవాళ్ళు వాడవచ్చు అంటారా? నిస్సందేహంగా. ఓకే, ఆడవాళ్ళు సాక్షాత్తు లక్ష్మి, శంఖమే లక్ష్మి స్వరూపం. అవును, లక్ష్మీదేవి. అవును, మన దక్షిణాతి శంఖ, శంఖం అంటే సోదరి గారు భావిస్తాం లక్ష్మీదేవిగానే. మరి అటువంటిది గృహలక్ష్మి, ఆ లక్ష్మి ఎందుకు ఉపయోగించకూడదమ్మా? నిస్సందేహంగా ఉపయోగించవచ్చు. మనం పశ్చిమ బెంగాల్లో కనుక చూసుకుంటే ప్రతి ఇంట్లోని కూడా స్త్రీ శంఖారావం చేస్తుంది. శంఖారావం జరగని ఇల్లు అనేటువంటిది అక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో దొరకదు. అక్కడ ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్ల కూడా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భర్త పూజ చేస్తుంటే భార్య వెనకాల నుంచి శంఖారావం భోగిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నిస్సందేహంగా స్త్రీలు శంఖాన్ని భోగించవచ్చు, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఖచ్చితంగా చేయించాము. ఓకే గురుగారు, ఇప్పుడు ఏంటంటే ఈ శంఖం అనేది మనము యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడు ఉపయోగిస్తుంటారు. సో యుద్ధం స్టార్ట్ చేసే ముందు ఎందుకు ఉపయోగిస్తారు? అలాగే ఎండింగ్లో కూడా అయిపోయింది ఇక విజయం సాధించారు అని చెప్పేసి మనం అలా కూడా వాడుకుంటాం. సో ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అసలు? మంచి ప్రశ్న. మహాభారత యుద్ధంలో మీకు తెలుసు ఒకవైపు 100 మంది కౌరవులు ఉంటే ఒకవైపు 5 పాండవులు ఉన్నారు. శ్రీకృష్ణుడు శంఖారావణ చేసి యుద్ధానికి నంది పలికాడు, విజయాన్ని సాధించారని. ఎప్పుడైతే మనం శంఖారావం చేస్తామో శబ్దం వినపడించే పరిసరాలంతా కూడా మీకు ఎప్పుడైతే ఈ నెగిటివ్ వైబ్రేషన్ చెప్పేసి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందో విజయం మన వైపు ఆవరిస్తూ ఉంటుంది. అట్రాక్షన్, మ్యాగ్నెటిక్ పవర్. అక్కడ మీకు ఇనుప రేణువులు ఆ విధంగా వేసి అయస్కాంతాన్ని పెడితే అయస్కాంతం ఏ విధంగా ఇనుప రేణువులు ఆకర్షిస్తూ ఉంటుందో మనం శంఖారావం చేసినప్పుడు శంఖం యొక్క శబ్దం విజయాన్ని కూడా ఆ విధంగా ఆవరిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ విజయానికి నాంది శంఖాన్ని పూరించటం, పూజించటం. పూరించటం విజయానికి నాంది, పూజించటం సౌభాగ్యానికి. ఈ రెండు కూడా చాలా ఉపయోగమైనమా. అయితే మనం ఏదైతే మనం పూరిస్తున్నామో దీన్ని మాత్రం ఎప్పుడు కూడా పూజకు ఉపయోగించకూడదు. పూజలో ఉపయోగించే దాన్ని మనం పూరించడానికి ఉపయోగపడదు. పూరించేదానికి పూజ చేసేదానికి ఏమిటంటే మనకి ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది, ఇది ఆవృతం కూడా. ఇది ఉత్తరావృతానికి ఉంటుంది, అంటే వామావృతం అంటారు, అది దక్షిణావృతానికి ఉంటుంది. ఖచ్చితంగా అది విజయానికి నాంది శంఖారావం. శంఖం పూరించే యుద్ధాలకు వెళ్ళేవారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ అమరావతి అమరావతి ప్రారంభోత్సవ సమయంలో కూడా మేము శంఖారావం చేయడం జరిగింది. మేము శంఖారావం చేస్తుంటే అక్కడ శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన, శంఖులోనే, శంకుస్థాపనలోనే శంఖం యొక్క పేరు దాగింది. శంకుస్థాపన అంటేనే శంఖాన్ని స్థాపించడం, అంటే విజయానికి నాంది పలకటం. అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు శంఖనాదాన్ని కనుక మనం మార్మోగిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా దిగ్విజయంగా అటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. ఓకే గురుగారు, ఇప్పుడు ఏంటంటే మనము శంఖం ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకవేళ నిజంగా జాగ్రత్తలు అవసరం అంటారా? ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటే ఏం లేదు. అంటే శంఖాన్ని పూరించడం అంటే చాలామందికి ఎదుటివారు శంఖం పూరించేటప్పుడు మనం కూడా పూరిస్తే బాగుంటుందని చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. నన్ను కూడా చాలామంది అడిగారు, అయ్యా మాకు కూడా ఒక శంఖం ఇవ్వండి, మేము కూడా పూరించాలని ఉందని. వాళ్ళకి శంఖాలు ఇచ్చినప్పుడు నోటి దగ్గర పెట్టుకుంటే ఒక గాలి వస్తుంది తప్ప సౌండ్ రావట్లేదు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తర్ఫీదు ఉంటేనే కానీ, అలాగని మనకి ఈ అసాధ్యం అయ్యే పని ఏం కదా, అన్ని స్వసాధ్యం అనుకుంటే. దీన్ని కనుక మనం ఈ శంఖారావాన్ని చేయాలనుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇదేమీ లేదు కానీ, ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో కొత్తగా నేర్చుకునేవాళ్ళు, ఆ హార్ట్ పేషెంట్స్ మాత్రం ఈ శంఖాన్ని మాత్రం
ఈ బ్లో చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా శంఖాన్ని పూరించడం ద్వారా ఈ సమస్యలు ఏదన్నా ఉంటే, ఏదన్నా పాత సమస్యలు ఏదన్నా ఉంటే కూడా కొత్తగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అది కొంచెం ఈ అది ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది, మిగతా ప్రత్యేకమైనటువంటి ఏమి లేవు. సో నియమాలు నిష్ఠలు ఏం లేవంటారు? ఖచ్చితంగా నియమాలు నిష్ఠలు అంటే మనం ప్రతి వస్తువును కూడా పవిత్రంగానే చూస్తాం, పూజలో ఉపయోగించే ప్రతి వస్తువును కూడా నియమ నిబంధనలతోటే చేస్తూ ఉంటాం. అలాగని ఈ శంఖాన్ని ఇది తీసుకొచ్చి ఎక్కడో అపవిత్రమైనటువంటి ప్రదేశంలో పెట్టి మరలా దీన్ని పూజకు ఉపయోగించటము ఆ విధంగా కాకుండా ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి పూజకి మనం ఈ శంఖాన్ని ఉపయోగిస్తున్నాం కనుక ఆ ఉపయోగం అయిపోయిన తర్వాత మళ్ళీ పవిత్రమైనటువంటి స్థానాలనే దాంట్లో ఉంచాలి. ఇది ఒక దైవిక వస్తువు, అఖండ దైవిక వస్తువుగా మనం పరిగణిస్తున్నాం కనుక దీన్ని ఖచ్చితంగా మనం ఈ నియమనిష్టలు అంటే ప్రత్యేకమైన నియమనిష్టలు లేవు. ఎలాగా మనం దక్షిణార్థ శంఖాన్ని పూజ చేసేటప్పుడు దీన్ని ఒక మంత్రసిద్ధి గావించి ఈ పౌర్ణమి రోజున, అది కూడా మాఘ పౌర్ణమి అయితే మంచిదమ్మ, చాలా మంచిది అది, అటువంటి రోజున మనం ప్రతిష్టాపన చేసుకుంటాం. ఇది శంఖాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు అంటే అష్టలక్ష్మి కదా, లక్ష్మీ స్వరూపం అనుకుంటున్నాం కదా, ధనం ధాన్యం భాగ్యం సంతానం ప్రతీది కూడా లభిస్తుందమ్మ. మీకు ఏ కోరిక ఉంటుంది, సపోజ్ అన్నవస్త్రాలకు లోటైంది అంటే శంఖాన్ని పూజిస్తూ దీంట్లో బియ్యపగించతోటి ఇది మనం ఏదైతే మనం ఈ శంఖ గాయత్రి మంత్రం చదువుకున్నామో ఆ శంఖ గాయత్రి మంత్రం చదువుకుంటూ దీన్ని బియ్యాన్ని దీంట్లో వేస్తూ ఈ దీన్ని తీసుకెళ్ళి ఒక మన బియ్యం పెట్టలు పెడితే సంపూర్ణంగా మనకి అన్నప్రసాదాలకు ఏ లోటు లేకుండా లక్ష్మీదేవి వరం ప్రసాదిస్తుందమ్మ. గురుగారు, ఇప్పుడు చాలా మంది ఇంట్లో శంఖాన్ని పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. సో ఇంట్లో శంఖాన్ని పెట్టుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? ఖచ్చితంగా మనం శంఖం పెట్టుకోవచ్చమ్మా. శంఖం పెట్టుకుని పూజించుకోవటంలో ఉపయోగాలే కానీ నష్టాలు ఏమి లేవు. సాక్షాత్ లక్ష్మీ స్వరూపమని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. శంఖాన్ని కనుక ఏ గృహంలో నిత్యం మనం పూజిస్తూ ఉంటామో ఆ గృహం ధనధాన్యాభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది. మీకు తెలుసు లక్ష్మీదేవి చంచల స్వభావం కలది. నా దగ్గర ఈరోజు 10 లక్షల రూపాయలు ఉన్నాయని నేను సంబరపడటానికి లేదు. లక్ష్మీదేవి ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు మీ దగ్గరకు వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని మన ఇంట్లో కూర్చోవాలని అనుకుంటే మనం ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నిత్యం దైనందిక పూజలో మనం శంఖాన్ని పూజ చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మనకు లక్ష్మీ ప్రసన్నం జరుగుతుంది. కాబట్టి ప్రతి గృహంలోనే కూడా ఈ శంఖాన్ని మనం స్థాపించుకోవచ్చు. స్థాపించుకునే ముందు మీకు తెలుసుకున్నటువంటి పండితులను ఎవరినన్నా అడిగి మంచి ముహూర్తం చూసుకుని అది కూడా మాఘ పౌర్ణమి అయితే మంచిది, లేదా ఏదైనా ఒక పౌర్ణమి రోజున కానీ మంచి రోజుని దీన్ని స్థాపన చేసుకుని ఒక ఎర్రటి వస్త్రం పరిచి ఈ శంఖాన్ని అక్కడ పెట్టి ఈ శంఖానికి గంధము కస్తూరి వంటి సుగంధ పరిమళాలతోటి ఒక బొట్టును పెట్టి నిత్యం ఏదైతే ఇంతకుముందు మనం ఈ శంఖ గాయత్రి మంత్రం చెప్పుకున్నాము దాన్ని పఠిస్తూ శంఖాన్ని కనుక పూజించుకుంటే మనకి ఖచ్చితమైన ఫలితం దొరుకుతుంది. గురుగారు, ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే ఘంటనాదం కూడా చేస్తాము, అలాగే శంఖనాదం కూడా చేస్తాము. ఈ రెండింటి వల్ల ఉపయోగం ఏంటి? ఖచ్చితంగా మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవటానికి భజంత్రిలో వాయిస్తాము, ఘంటానాదం చేస్తాము, శంఖారావం చేస్తాము. శంఖం పూరించేటప్పుడు ఈ శంఖాన్ని ఈ విధంగా పట్టుకుంటాము మనం. ఎటువైపు పట్టుకున్నామో మనం పైకి పట్టుకున్నాం. ఇది ఎప్పుడైతే మీద మనం శంఖానాదం చేస్తామో దీని యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా మొత్తం ఈ పైకి ఈ పరిసరాలన్నీ వ్యాప్తి చెంది దాంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ వైబ్రేషన్ చెప్పేసి ఒక పాజిటివ్గా చేర్చి వాతావరణాన్ని ప్రశాంతంగా చేసి మానసిక ప్రశాంతత చేస్తుంది. అదే మనం గంటని వాయిస్తామమ్మా, గంట ఎటువైపు ఉంటుంది, భూమి ఆకర్షణగా ఉంటుంది. ఈ గంట నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ అన్నీ కూడా ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఈ వాతావరణం అంతా కూడా పరిశుభ్రపరుస్తుందాం. గంటకి శంఖానికి తేడాది, రెండు కూడా చాలా యోగ్యమైనవి. అయితే ఈరోజు మన మార్కెట్లో అనేక రకాలైనటువంటి భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి వస్తువులు దొరుకుతున్నాయి. దీనితో పూజ చేస్తే భగవంతుడు త్వరగా ప్రసన్నమవుతాడు అది ఇదని, అవన్నీ కృత్రిమంగా తయారైనవి. కానీ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం సముద్రం నుంచి ఉద్భవించిన ఈ సముద్ర తనయ అంటారు, ఈ శంఖాన్ని సముద్ర తనయ అంటే లక్ష్మీదేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కనుక దీంతో కనుక మనం పూజ చేస్తే ఇది ఒక అఖండ దైవిక వస్తువుగా మనం భావిస్తాము. కాబట్టి దీంతో పూజ చేస్తే కనుక అమోఘమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. గురుగారు, మనము ఇక్కడ ఇన్ని రకాల శంఖాలని చూస్తున్నాం. సో ఒక్కొక్క శంఖం వినిపిస్తుంటే ఒక్కొక్క శబ్దం మనకు వస్తూ ఉంటుంది. సో ఆ ప్రత్యేకత ఏంటో మా ప్రేక్షకులకు వినిపిస్తారా? ఖచ్చితంగానమ్మా. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ధాన్యప గింజ పరిమాణం నుంచి పెద్ద కొబ్బరికాయ వరకు శంఖాలు కనిపిస్తాయి. దీంట్లో చూడొచ్చు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శంఖాలు. ఈ శంఖ యొక్క సైజ్ చూడండి, ఈ శంఖ యొక్క సైజ్ చూడండి. అంటే ఈ శంఖం యొక్క శబ్దం దాంట్లో
అది తయారైనటువంటి అంటే సహజ సిద్ధమైనటువంటిగా తయారవుతుంది కదా మీది. ఈ లోపల చూడండి ఇక్కడ ఒక శంఖాన్ని ఇలా కట్ చేయడం జరిగింది. లోపల గ్రూవ్స్ ఉంటాయి దీనికి. ఆ గ్రూవ్స్ ఎన్ని గ్రూవ్స్ ఉన్నాయో దాన్ని బట్టి శబ్దం మనకి బయటకు వస్తూ ఉంటుంది. ఆ శబ్దమే కాకుండా ఆ వెరాసిటీ ఆఫ్ సౌండ్ కూడా అంటే ఎక్కువ తక్కువ కూడా ఈ గ్రూవ్స్ని బట్టి వస్తుంటుంది. ఇది మీకు వినిపిస్తాను. ఈ శంఖాన్ని చూద్దాం. ఒకటి పెద్ద శంఖం ఈ సౌండ్ చూడండి మీరు ఒకసారి. అదే పెట్ట కొంచెం కోత గరమన్నట్లు ఈ శంఖ చూడండి. నమ్మ చిన్న శంఖ ఉంది కదా దానికంటే కూడా మంచి సౌండ్ వస్తుంది చూడండి. చూడటానికి చాలా ఈ పరిమాణంలో చాలా చిన్నదిగా ఉన్నా కానీ సౌండ్ చాలా పెద్ద. ఇది చూడండి చూడటానికి దానికంటే కూడా పరిమాణంలో చాలా పెద్ద. దీని సౌండ్ ఒకసారి మీరు పరిశీలించండి. అంటే ఈ శబ్దం లోపల ఏర్పడినటువంటి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గ్రూవ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి ఈ శబ్దం బయటకు వస్తుంటుంది. అదేవిధంగా ఇది ఒక వేరే ఒక రకమైనటువంటి శంఖం. అంటే దీంట్లో ఒక జీవి కాంచ్ అనేటువంటి ఒక జీవి, కాంచ్ అంటే శంఖం, దీంట్లో ఒక జీవి నివసిస్తూ ఉంటుంది అనమాట. ఏదైతే సముద్ర గర్భంలో ఉంటుందో మిగతా పెద్ద పెద్ద చేపలు వీటిని తినడానికి వచ్చినప్పుడు ప్రాణాన్ని రక్షించుకోవడానికి తాబేలు ఏ విధంగా అయితే ముడుచుకుంటూ ఉంటుందో అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి జీవి ఈ లోపలకు పోయి ఈ ప్రాణాన్ని కాపాడుకుంటుంది అనమాట. ఇది దీన్ని వాడు సేకరించినప్పుడు ఆ మాంసాన్ని అంతా కూడా తీసి దీన్ని కెమికలైజ్ చేసి పరిశుభ్రపరిచి మనకి వస్తూ ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి పరీక్షించండి. చూడటానికి పెద్దదే శంఖం కానీ బ్రేక్ అయిపోతుంది. కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి గ్రూవ్స్ యొక్క తేడా అనమాట. అందుకే మనం శంఖం కొనుక్కునేటప్పుడు కూడా ఒకసారి అక్కడ ఆ షాప్ యజమాని బ్లో చేసి చూడమని మనం కూడా ఒకసారి పరిశీలించుకుని చూసుకుని మనం కొనుక్కోవాలి. ఓకే గురుగారు, శంఖం యొక్క ప్రత్యేకత అలాగే ఎలాంటి శబ్దాలు వస్తున్నాయి వీటి గురించి మీరు మా ప్రేక్షకులకు చాలా చక్కగా వినిచినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. చూసారు కదా శంఖము శంఖాలు ప్రత్యేక కార్యక్రమం. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.